ఒక నిమిషం తెలంగాణలో మీరు రాముడి బొమ్మతో ఎన్నికలకు వెళ్తున్నట్టు కనిపిస్తుంది. ఉద్యమాల పురిటిగడ్డ తెలంగాణ, ఉద్యమాల పురిటిగడ్డ తెలంగాణ, ఇక్కడ అలాంటి నినాదాలు అలాంటి క్యాంపెయిన్లు పనిచేస్తాయా? చెప్తాను సార్, ఒకటి మేము ఇక్కడ ఎన్నికలకు పోతున్నది రాముడి నిదానం ఒకటిగా సార్, మొత్తం నరేంద్ర మోడీ గారి 10 సంవత్సరాల్లో ఈ తెలంగాణకి ఏం చేసింది అనేది మీరందరూ టెలికాస్ట్ చేశారు, లైవ్ చేశారు. కిషన్ రెడ్డి గారు 2.5 గంటల పాటు 250 పేజీల స్లైడ్స్ మీకు చూపించారు, తెలంగాణ ప్రజలకు చూపించారు. మేము చేసిన తెలంగాణకు మోడీ గారు చేసినటువంటి ప్రతి పని మీకు చూపించారు. రజనీకాంత్ గారు అవి అడిగే సార్ నన్ను కానివ్వండి. రెండో పాయింట్ నరేంద్ర మోడీ గారు తెలంగాణకి ఏం చేసిన, నేను కంప్లీట్ కానివ్వండి. రజనీకాంత్ గారు నరేంద్ర మోడీ గారు తెలంగాణకు చేసినటువంటి పనుల మొత్తాన్ని కిషన్ రెడ్డి గారు 250 పేజీలు మీ అందరికీ టీవీ ద్వారా స్లైడ్స్ వేసి చూపించారు. మీకు అందరికీ తెలుసు ఆ విషయం. మీరు కూడా మిమ్మల్ని ఇన్వైట్ చేసాం రమ్మని మీరు లైవ్ చూపించారు సార్. నెంబర్ 1 అవి అడిగే మేము ఎన్నికల్లో ఓట్లకు పోతున్నాం సార్. ఇక ముందు కూడా చూపిస్తాం ఆ సీన్లే. మేము 18 తారీఖు మళ్ళీ కిషన్ రెడ్డి గారు మళ్ళీ ఒక ప్రజెంటేషన్ ఇస్తారు, మళ్ళీ చూపిస్తారు. నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఉద్యమాల పురిటిగడ్డ అన్నారు కదా, ఉద్యమాల పురిటిగడ్డ బెంగాల్లో కూడా వందే మాతర నినాదాన్ని కాంగ్రెస్ పార్టీ వందే మాతరాన్ని జాతీయ గీతంగా చేర్చని రోజు కూడా ఆ వందే మాతర నినాదం బెంగాల్ను కూడా ఉద్యమాల పురిటిగడ్డగా నడిపించింది సార్. ఆ బెంగాల్లో మేము గెలుస్తాం, ఆ ఉద్యమాల పురిటిగడ్డ తెలంగాణలో కూడా మేము గెలుస్తాం సార్.